హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపిటెక్ ఛానల్. సో మనందరికీ తెలిసిందే, వన్ ప్లస్ ఎయిట్ అలాగే ఎయిట్ ప్రో వస్తున్నాయని చెప్పి ఆల్రెడీ రూమర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో దాని గురించి చాలా స్పెక్స్ లీక్ అవుతున్నాయని చెప్పి, సో 120 Hz నుంచి రీఫ్రెష్ రేట్ ఉండే స్క్రీన్స్ వస్తున్నాయి, సో ఒక పంచ్ హోల్ డిజైన్, సో ఇలాంటి ఒక న్యూ చేంజెస్, అలాగే 5G ఫోన్, సో ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో ఒకసారి మనం కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి, సో ఒకసారి చూద్దాం. సో వన్ ప్లస్ ఎయిట్ ప్రో ఎలా ఉండబోతుంది, సో ఏమేమి ఫీచర్స్ యాడ్ అవుతున్నాయి, ఏమేమి ఇంకా వాటిలో మిస్ అవుతున్నాయి, సో అలాగే రిలీజ్ ఎప్పుడు అవుతుంది, సో ఒకసారి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ వన్ ప్లస్ ఎయిట్ ప్రో గురించి చూద్దాం. సో ఇక్కడ మనకందరికీ తెలిసిందో, సో మనందరికీ ఇంతకుముందు వన్ ప్లస్ వాళ్ళు 1+7 అలాగే 70, సో ఈ ప్రో వర్షన్స్ అన్నీ కూడా మనకు 2019 మేలో లాంచ్ అయినాయి. సో మేబీ మనం సో వన్ ప్లస్ ఎయిట్ ప్రోని కూడా 2020లో మేలో లాంచ్ అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఒకసారి మనం వన్ ప్లస్ ప్రో డిజైన్ గురించి మాట్లాడుకుంటే, సో కొంచెం సిమిలర్గానే ఉండొచ్చు మేబీ బ్యాక్ సైడ్ అలాగే. సో ఫ్రంట్ వచ్చేసరికి వీళ్ళు పంచ్ హోల్ కెమెరాతో వస్తున్నారు. సో మనము పంచ్ హోల్ కెమెరాస్ అయితే మనం సామ్సంగ్ S10, S10 Plus అయితే చూసాం. సో మేబీ ఆ లుక్స్ని అయితే తీసుకురావడానికి చూస్తున్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు వన్ ప్లస్ పంచ్ హోల్ కెమెరాతో ఉన్న ఇమేజెస్ ఇవి. సో అలాగే వీళ్ళు ఒకటి ఒక సెన్సార్ని అయితే యాడ్ చేస్తున్నారు. సో అది వచ్చి TOF, అంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అని చెప్పి. సో 3D, సో ఇది మనము ఇంతకుముందే హవాయి May 30లో, అలాగే LG GI ThinQలో, అలాగే హవాయి P30 Pro, అలాగే సామ్సంగ్ S10 5G ఫోన్స్లో కూడా వీటిని మనం చూసాము. సో ఇది జస్ట్ మనకు డెప్త్ని అలాగే డిస్టెన్స్ని కూడా క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో టిప్స్టర్ మ్యాక్స్ జే అనే అతను, సో యూజువల్లీ సామ్సంగ్ ఫోన్స్ గురించి సో ఏమైనా లీక్స్ అలాంటివన్నీ రిలీజ్ చేస్తూ ఉంటారు సో ముందే. సో వన్ ప్లస్ ఎయిట్ ప్రో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 120 Hz రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుందని చెప్పన్నారు. సో మనందరికీ తెలిసిందే, ఇప్పటి వరకు వన్ ప్లస్ ఫోన్స్లో 90 Hz రీఫ్రెష్ రేట్ ఉన్న స్క్రీన్స్ మాత్రమే ఉన్నాయి. సో హోప్ చూద్దాం 120 రీఫ్రెష్ రేట్ అంటే గేమింగ్ ఎక్స్పీరియన్స్కి సో అవి ఎలా ఉంటాయో. సో ఇప్పుడైతే మనము 90 Hz రీఫ్రెష్ రేట్ ఉన్న ప్యానెల్స్ అయితే యూజ్ చేస్తున్నాం. సో ఎవరైనా సరే 90 Hz రీఫ్రెష్ రేట్ ఉన్న ప్యానెల్స్ని అయితే ఎవరైతే ఇప్పుడు వన్ ప్లస్ 70 సిరీస్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో, సో ఒక్కసారి కానీ వాళ్ళు వన్ ప్లస్ వాటికి వెళ్ళకపోతే మళ్ళీ వాళ్ళు బ్యాక్ వెళ్ళడం చాలా కష్టం. సో అంత స్మూత్గా ఉంటాయి స్క్రీన్స్ కూడా. సో అలాగే వాళ్ళు ఇంకా బ్యాటరీ కూడా ఇంక్రీజ్ చేయడానికి చూస్తున్నారు. సో ఇవి వన్ ప్లస్ ఎయిట్ ప్రో గురించి సో రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ కమెంట్ షేర్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.